ఏంటి, ఏం మాట్లాడుతున్నావు రా? నువ్వు నిజం మాట్లాడుతున్నానయ్యా, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడవేంట్రా? శశి నీ చెంప పగలగొట్టిందా లేదా? కొట్టింది. వాళ్ళ అమ్మ నాన్న పార్టీ గారు పిలిచి మనల్ని అవమానించారు. ఆ అమ్మాయి ఆఫీస్కెళ్ళి వీణ్ణి అవమానించింది. అలాంటి అమ్మాయిని మన ఇంటికి కోడలుగా చేసుకోవడం అవసరమా? ఆ అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తే ముందు ముందు ఇంకా ఎన్ని అవమానాలు జరుగుతాయో ఆలోచించుకోండి. ఇప్పటికైనా నా మాట విని ఈ పెళ్లి ఆపేయండి. ప్లీజ్ నాన్న, దయచేసి అలా మాట్లాడుకు. ఈ పెళ్లి జరగాలి. రే, ఆ అమ్మాయి నిన్ను కొట్టినా కూడా తన్నే పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? తన అలా కొట్టడం వెనుక ఓ కారణం ఉంది నాన్న. కారణమా? ఏంటది? ఏంటంటే, మిస్టర్ అభిరామ్ నన్ను అల్లరి పాలు చేయడానికి నా ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం తప్పు కాదా? అది ఫేక్ ఐడి. ఎవరో నా ఫేక్ ఐడిని క్రియేట్ చేసి దానిలో పోస్ట్ చేశారు. అలా ఆ ఫోటో వైరల్ అవడం వల్ల కోపం వచ్చి తను నన్ను కొట్టింది. ఆ పరిస్థితుల్లో మన ఇంటి ఆడపిల్ల ఉన్నా కూడా అలాగే రియాక్ట్ అవుతుంది కదా నాన్న. దయచేసి ఆ విషయాన్ని వదిలేయండి నాన్న, ప్లీజ్. నువ్వు వదిలేసినా నేను వదలను. ఈ పెళ్లి జరగడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఏమండి నాన్న? నాన్న, మీరేం కంగారు పడకండి పెద్దనాన్న. మెల్లిగా నాన్న కోపం తగ్గుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది. ఆ రోజు ఆఫీస్లో శశి నన్ను కొట్టినందుకు ఈ పెళ్లి జరగకూడదు అనుకున్నాను. ఆ బాధలో, ఆ ఆవేశంలో అలా ఆలోచించాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంత దూరం వచ్చాక ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మీ సంతోషం కోసం, మీ అందరి సంతోషం కోసం నేను శశి మెడలో తాళి కడతాను. మీ సంతోషం కన్నా నాకేది ముఖ్యం కాదు పెద్దనాన్న, ఏది ముఖ్యం కాదు. నాకు తెలుసు నాన్న, చూసావా ఎలా పెట్టానో ఫిట్టింగ్. ఏ తండ్రి అయినా తన కాబోయే కోడలు తన కొడుకును కొట్టిందంటే తట్టుకోలేడు. అది ఆఫీస్లో అందరి ముందు అవమానం చేసిందంటే అస్సలు తట్టుకోలేడు. విషయం తెలియగానే రాఘవ అంకుల్ వెళ్లిన స్పీడ్ చూస్తుంటే ఈ పాటికి ఆయన శశి వాళ్ళ డాడీని కలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి ఉంటాడనిపిస్తుంది. కాసేపట్లో ఎవరో ఒకరు పరుగు పరుగున మన దగ్గరకు వస్తారు, పెళ్లి ఆగిపోయిందన్న శుభవార్త మనకు చెప్తారు. వైశాలి, వైశాలి, మీరు ఇక్కడున్నారా? మీకోసం అంతా వెతుకుతున్నాను. ఎందుకు? ఎందుకేంటి? అవతల మంగళ స్నానాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, త్వరగా రండి. మంగళ స్నానాలా? అమంగళం జరుగుతుందని నువ్వెక్స్పెక్ట్ చేస్తే అక్కడ మంగళ స్నానాలు జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది.
నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని నాకు బాగా అర్థమైంది. పద మంగళ స్నానాలు చూద్దాం.